अंदर की नमस्कारम मन वेद गणित कूड़िकलु अने अंशान इकड़ उदाहरण मन गमन नूट नलब प्लस नूट नलब मूड प्लस एडल तोबल अड़ा सो साधारण पद्धति मन अंदर चूँ प्लस मूड एन प्लस ईद पदमूड़ी का बट्टी इकड़ रास मूड इकड रास इप्ड मल्ल प्लस तुम पद पद प्लस नागरू पदना पदना प्लस नाग पद्धति पद्धति इकड मल्बे इकड़ एन रास इन मल्ल को प्लस एन प्लस तुम तुम प्लस पद इध मन को आंसर वे एन भाई मूड इदे आंसर वेद गणित चुख पद्धति पूड़नते अने दिन चुद चुख पद्धति मन नंबर याडू पूड़त वेल्पू आटोमेट मन को इवे वस्तूटे फर एग्जापल इन इला पूर्त अला पद यानी पदकोड़ यानी पन्े यानी पदमू पदना पदहे पदार पद पद्ध इवी वस्तू उ अलांट मनमेस्टे एक्डते नंबर्स वो तपन सन चुख अने अंक दी चुख पद्धति अंदर इपड़ समय चुस्ते अर्थम होड़ एन एन प्लस ईद पदमूड़ अटे इप्ड मैं इंदा चुनाव कदा पदमूड़े पदमूड़ी इकड़ चुख अने इला चुखपेटू एक्डते चुखपेड़ता अड़ पद प्लस रेवच्छ मूड कावचु नागुच्छ ईदु आरुच एमच इंका एक्सट्रा उ सो इक चुस्ते ईद प्लस मूड एन एन प्लस ईद पदमूड़ अटे मन पदमूड़े पदमूड़ी का बट्टी इक डाटने चुखनेक इंकंत मिगली डाट पद चुख चुख रूप में इंका मूड मिगली कूड़ पैन नंबर उंबर की मूड ऐडे मल्ल कौंटे इक पैन का बट्टी मूड ड्रा ओके तरवा कांसप्ट अर्थम इपड़ो इदंत अर्वा वरस मतलब इन चुखल मैं गमन वरस चूस मन कोबी इकड़ी अला रेपल रेये मूड चुखल मूड सो इपड़े चुखी इकट्ठे रास्कना इप्ड मल्ल बीड कूड़ी तुम प्लस नाग पदमू मल्ल पदमूड़े वाबी इकड़ा चुखपे चुखपे इंकेत मूडने डाटने कूड़ने का बट्टी आ मूड प्लस पैन नंबर एडु प्लस एन एने राशे इपड़ इकडेला चुखल चूसको वरस में चुखल चूड़ी इकड़ चूस चुकना इकटने राशाने राशा एडु प्लस एन एन प्लस तुम तुम प्लस पद पदिं कदा पदचिं काबी इटने चुखने सो इकड़ सुना अंत सुना सुना अभी इपड़ वरस एन चुखल मूल चुक्ति आटे चुक्ति इक चुखने रास सो ई पद्धति मन एन मूड आंसर राबट जरिए सो इध वेद गणित चुख पद्धति कूड़कल पद्धति एक्डते पद वो एक्डते पदकोड़ वो एक्डते पन्े एक्डते पदमू एक्डते पदना पदहे पदार पद पद्ध नंबर एक्डते वस्तो अटेकोवाली इदो का डाट पेक तरह फर एग्जापल पदकोड़ी
ఇంకా డాట్ పెట్టగానే ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఆ ఒకటి పైన ఉన్న నెంబర్ తోటి మళ్ళీ కూడడం అనేది చేసుకుంటాం. అందుకని ఇక్కడ చూడండి మీరు 5, 3, 8, 8, 5, 13 13 వచ్చింది కాబట్టి ఇక్కడ చుక్క పెట్టడం, మిగిలిన 3 ఇక పైన నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. తర్వాత ఈ వరుసలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఒక చుక్కున్నది కాబట్టి ఇక్కడ ఒకటి రాసుకున్నాం. తర్వాత 9 + 4 = 13 13 అంటే ఏంటి, మళ్ళీ సేమ్ అదే నెంబర్ వచ్చింది. 10 అనేది ఇక్కడ డాట్ రూపంలో ఇక్కడ పెట్టుకున్నాం, ఇంకా 3 మిగిలిపోయింది, ఆ 3 పైన ఉన్న నెంబర్కి యాడ్ చేసినాం అంటే 7 అయింది. 3 + 4 = 7, 7 + 1 = 8, 8 కాబట్టి ఇక్కడ రాసాం. ఇప్పుడు ఈ వరుసలో మొత్తం ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఒక చుక్కున్నది కాబట్టి ఇక్కడ ఒకటి రాస్తున్నాం. 7 + 1 = 8, 8 + 1 = 9, 9 + 1 = 10 మళ్ళీ 10 వచ్చింది కదా, 10 వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ చుక్క పెట్టుకోవడం చేసాం. సో ఇక్కడ ఏంటుంది, 0 కాబట్టి 0 ఇక్కడ వేసాము. ఈ వరుసలో మొత్తం ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఒకటే చుక్క ఉన్నది కాబట్టి ఇక్కడ ఒకటి అనేది రాసాం. ఇది కాకుండా ఇంకొక ఉదాహరణ కూడా ట్రై చేయండి, ఇంకొక ఉదాహరణ కూడా ట్రై చేద్దాం. సరే మరో ఉదాహరణను మనం చూసినట్లయితే ఇది చూడండి, రెండవ ఉదాహరణ 4, 5, 7, 0 + 6, 7, 8, 9 + 5, 7, 9, 9 ఇది ఎంత అని అడిగాడు. 4, 5, 7, 0, 6, 7, 8, 9, 5, 7, 9, 9 ఇప్పుడు ఇది డాట్ మెథడ్ చుక్క పద్ధతిలో చూసినట్లయితే 9, 9 ఎంత అయింది, 18. ఇక్కడ చూడండి 18 వచ్చింది కదా, 18 వచ్చింది కాబట్టి మనం కంపల్సరీ ఇక్కడ డాట్ అనేది చుక్క అనేది పెట్టుకోవాలి. తర్వాత 18 అంటే ఇక్కడ ఎంత ఉంది మనకు, 8 కాబట్టి 8 + 0 = 8 అవుతుంది కాబట్టి 8 ఇక్కడ రాసేస్తున్నాం. నెక్స్ట్ ఈ వరుసలో మొత్తం ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఒకటి ఉన్నది కాబట్టి ఇక్కడ ఒకటి వేసేస్తున్నాం. 9 + 8 = 17 అంటే ఇక్కడ చుక్క అనేది పెట్టుకోవాలి. ఎందుకు, 17 ఉంది కదా, ఇంకెంత ఉంది, 7, 7 + 7 = 14 కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ చుక్క అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ 14 అంటే ఇంకెంత ఉంటుంది, 4, 4 + 5 = 1, 5 అనేది ఇక్కడ రాసుకోవాలి. ఈ వరుసలో మొత్తం ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఇది ఒక చుక్కు ఉంది సో మనం 2 అని ఇక్కడ రాసుకోవాలి. ఎందుకంటే 2 చుక్కలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 రాసుకోవాలి, ఇక్కడ ఒకటే చుక్కు ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి రాసుకోవాలి. 7, 7 = 14 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా చుక్క అనేది పెట్టుకుంటున్నాం. తర్వాత 14 లో 4 అనేది మిగిలింది కాబట్టి ఆ 4 + 5 = 4, 5 + 9, 9 + 2 = 11 అంటే ఉంది కదా, ఇక్కడ 11 వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంత పెట్టేసాం. ఇక్కడ ఎంత ఉంది, 1, ఆ 1 ఉంది కాబట్టి ఆ 1ని ఇక్కడ రాసేసుకున్నాం. ఈ వరుసలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, 2 చుక్కలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 రాసేసుకున్నాం. 5 + 6 = 11, 11 వచ్చింది కాబట్టి చుక్క. ఇంకా మనకి ఎంత మిగులుతుంది, 1 కాబట్టి 1 + 4 = 5, 5 + 2 = 7, 7 అనేది ఇక్కడ రాసేస్తున్నాం. ఈ వరుసలో మొత్తం ఎన్ని చుక్కలు ఉన్నాయి, 1 కాబట్టి 1 ఇక్కడ రాసేస్తున్నాం. ఇది ఆన్సర్. సో ఈ పద్ధతిలో మనము వేదిక గణితం, వేద గణితం ప్రకారము మనము చాలా సులభంగా లెక్కలు అనేవి చేయవచ్చు. ఈ ప్రయత్నము నేను మా కొలీగ్ కాజా సార్ గారు వారు ఆంగ్ల భాషలో చేసినప్పుడు చూశాను వీడియో. సో తెలుగులో కూడా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఆలోచనతో దీన్ని చేయడం అనేది చేశాము. మీకు మ్యాథ్స్ గురించి మంచి పట్టు కావాలి, మ్యాథ్స్లో ఇంకెక్కువ సమ్స్ మేము నేర్చుకోవాలి అనుకుంటే మీరు
మ్యాథ్మ్యాక్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అయినట్లయితే దాంట్లో చాలా వీడియోస్ మీకు అవైలబుల్ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.